అందరూ వెల్కమ్ టు మై ఛానల్ సురేజన్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలోని మనం అప్పుడప్పుడు బయటకు వెళ్ళి బండి మీద చల్లపు ముగ్గులు అయితే తింటూ ఉంటాం కదా, సో వాటిని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని మనము ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి, ఇడ్లీ రుబ్బు అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలానే జీలకర్ర సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇడ్లీ రుబ్బు రుబ్బినప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసేసాను, అందుకని వీడియోలో అయితే చూపించలేదన్నమాట. ఆ తర్వాత స్టవ్ని గిచ్చుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపించే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా పునుగుల్లాగా వేసుకోవాలండి. మంటను మాత్రం మరీ హైలోనే కాదు, అలానే మరీ సిమ్లోనే కాకుండా మీడియంగా అయితే పెట్టుకోండి. హైలో పెడితే బాగా కరకరలాడిపోతే, అలాగే సిమ్లోనే పెడితే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి. సో అందుకని చెప్పేసి మీడియంలో పెట్టుకోండి. అలానే పునుగులు వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఇలా నెమ్మదిగా మనం 1 టీ స్పూన్తో కలుపుకుంటే కనుక చక్కగా పునుగులు అనేవి వచ్చేసాయి అన్నమాట. అండ్ అలానే వీటిని గోల్డెన్ రంగులోకి ఫ్రై అయినంత వరకు కూడా ఉంచుకోవాలి. వీటిని ఈ చట్నీతో అయినా తిన్నా సూపర్ ఉంటుందండి. మీకు పల్లీ చట్నీ అయినా అలానే టమాటా చట్నీ అయినా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా గోల్డెన్ రంగులోకి ఈ పునుగులు వచ్చేసిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో అన్నిటినీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని పునుగులు వేసేసుకున్నాక ఇలా అన్ని పునుగుల్ని వేసేసుకొని వేడివేడిగా ఫ్యామిలీ అంతా కలిసి ఈవినింగ్ సరదాగా తింటే ఆ హ్యాపీనెస్ వేరబ్బా. సో మీ పిల్లలకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మన ఛానల్లో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.